జాన్ లుకాస్ స్కాట్మోర్ దర్శకత్వంలో హాలీవుడ్లో రిలీజ్ అయిన సినిమా బ్యాడ్ మామ్స్. ట్రైలర్తోనే ఇది మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇది పూర్తిగా కామెడీ జోనర్ సినిమా. ఈ సినిమా కథలోకి వెళ్తే క్నూన్స్, హెలెన్, బెల్ ఈ ముగ్గురు జీవితాలు, బాధ్యతలు, సంసార బాధలు అంటే కమిట్మెంట్స్, ఒత్తిడి, దిగులు, పిల్లల పెంపకం మొదలగు విచారాలతో గడిచిపోతుంటుంది. లైఫ్ చాలా బోరింగ్గా గడిచిపోతుంటుంది. ఒకరోజు ఈ ముగ్గురు కలుస్తారు, తమకున్న బాధలను షేర్ చేసుకుంటారు. ఆ బాధలోంచే వాళ్ళకు ఒక ఆలోచన పుడుతుంది, డైలీ లైఫ్ నుంచి బయటపడి తమ జీవితాలు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటారు. ఇందులో క్నూన్స్ క్యారెక్టర్ చాలా కీలకమైంది. గత చిత్రాల కంటే కొంచెం డిఫరెంట్గా చేసింది. ఆమెదే కథలో కీలక పాత్ర. హోమ్లీ అండ్ సెక్సియెస్ట్గా ఆమె పాత్రను దర్శకుడు చక్కగా మలిచాడు. హెలెన్, బెల్ వాళ్ళ క్యారెక్టర్స్ బాగున్నాయి. వీళ్ళ ముగ్గురి ఆలోచనల్లో వైవిధ్యం ఉంటుంది. ఒకరు పిల్లలు అల్లరి చేస్తే కొట్టాలంటారు, మరొకరు అలా కొట్టడం తప్పంటారు, ఇంకొకరు పిల్లలు తిట్టే తిట్లు గిఫ్ట్గా భావించాలంటారు. ఇలా రెగ్యులర్ లైఫ్ నుంచి కొంచెం భిన్నంగా ఆలోచిస్తూ లైఫ్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టి ఆత్మసంతృప్తి పొందుతారు. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. కామెడీతో పాటు తల్లుల బాధ్యతలు, వాళ్ళు పడుతున్న కష్టాలు, కుటుంబాన్ని నడిపే ప్రయత్నంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది చాలా బాగా చెప్పారు. యుఎస్లో రిలీజ్ అయిన ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఇక్కడ కూడా అలాంటి సినిమా వస్తే బాగుండు అనుకునే వారి సంఖ్య చాలా ఉండొచ్చు కదా. ఇక ఈ సినిమాకి క్రిటిక్స్ రేటింగ్ 3.5, IMDB రేటింగ్ 6.6/10.